सर कुर्चो सर वे डूप्लीकेट वा मैरेज सर्टिफिकेट डूप्लीकेट वाणि क्षमी वदले एंतना तेस्ता ना चलने कोसम एनो चेसा ओके हत्या सार मधुकृष्ण वाड़ो क्रिमिनल वाड़ी क्रिमिनल चूड ले वरकू मन शांति प्रिया पे जगे लपले वाड़ प्राणा गाला कल चल सतोषमे मुख्यमंत्री लेपेंडी वेलकम चला चूस्त वील मन कोस మనుషుల్ని కొట్టనండి మిమ్మల్ని కొట్టడం ఎంతో సేపట్టదు ఏంట్రా ఏదైనా గొడవ చేసి ఈ పెళ్లి ఆపాలని అనుకుంటున్నావా రే నిజాలన్నీ చెప్పి ఈ పెళ్లి చేస్తున్నాను ఈ పెళ్లి జరగదు
రే ప్రియాతో సంబంధం తెంచుకుంటానేనే కదా డబ్బు తీసుకెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? నేను డబ్బు తీసుకుంది ప్రియాని వదులుకోవడానికి కాదు, నా ప్రేమను గెలిపించుకోవడానికి. మీరే చెప్పారు కదా సార్, మీ చెల్లెలతో బతకాలంటే కార్లు ఆస్తులు అంతస్తులు కావాలని. అవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. రే అవన్నీ నీ సొంత డబ్బుతో సంపాదించి చూపించాలరా. సొంత డబ్బు నా దగ్గర లేదు సార్, జీవితంలో పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలని నాకు కోరుకుంది. డబ్బు సంపాదించే టాలెంట్ ఉంది, సత్తా ఉంది, కానీ ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు సార్. ఛాన్స్ ఇస్తేనే కదా సార్ సచిన్ టెండూల్కర్. బిజినెస్ చేద్దామని నాన్న డబ్బు అడిగా, భూమిని నమ్మి డబ్బిచ్చాడు, గాని బిడ్డని నమ్మి డబ్బు ఇవ్వలేదు సార్. సరే అని బ్యాంకు లోన్ అడిగా, ష్యూరిటీ ఉందా, సెక్యూరిటీ ఉందా, ప్రాపర్టీ ఉందా, గ్యారంటీ ఉందా అని అడిగారు. సింగిల్ టీకెట్ కానాలే నాకు, ఇన్ని టీలు అడితే ఎలా సార్? పశువుల్ని నమ్మి అప్పిచ్చే మన దేశంలో మనుషుల్ని నమ్మి డబ్బివ్వరు. మార్వాడి కొట్టుకెళ్తే 2 గ్రాముల బంగారానికి ఉన్న విలువ మా లాంటి చదువుకున్న కుర్రాళ్ళకి లేదు సార్. మీ చెల్లెల్ని నేను ప్రేమించాను సార్, ఆమెకి ఆస్తి అంతస్తు కార్లు ఉన్నాయా అని ఎంక్వైరీ చేయకుండానే ప్రేమించాను. కానీ నాకు తెలివి ఉందా, టాలెంట్ ఉందా, మీ చెల్లెల్ని బాగా చూసుకోగలనా అని అడగలేదు. సెటిల్ అయ్యానా లేదా అనేదే మీరు చూశారు. సెటిల్ అయితేనే ప్రేమ పెళ్ళి అనుకుంటే 25 ఏళ్ళు వచ్చే వరకు ఎవరికి పెళ్లిలు కావు సార్, డైరెక్ట్ గా 60 ఏళ్ళకే. ఆ వయసులో పెళ్లి చేసుకుంటే వాకింగ్ కి పోవాల్సిందే తప్ప సంసారానికి పనికిరాం సార్. ఆ రోజు ఏమన్నారు సార్? మీ చెల్లెలు ఒక పూట తినడానికి నెల రోజులు సంపాదించాలా? ఇప్పుడు నేను ఒక్కరోజు సంపాదిస్తే మీ చెల్లెలు నెల రోజులు తినొచ్చు. నేను స్టేటస్ లో మీ అంతటి వాడినై మీ చెల్లెల్ని చేసుకోవాలనుకున్నాను, కానీ నాకు మీలాగా తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన ఆస్తులేమీ లేవు సార్. నాకున్న ఒకే ఒక్క ఆస్తి నా ప్రేమ ఒక్కటే, దాన్నే మీ దగ్గర తాకట్టు పెట్టాను, డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బుతో ఎంతో డబ్బు సంపాదించాను సార్. తీసుకోండి సార్, మీరిచ్చిన డబ్బంతా వడ్డీతో సహా తీసుకోండి, కానీ నా ప్రేమ నాకు తిరిగిచ్చేయండి. నేను డబ్బు తీసుకున్న పద్ధతి చెడుగా ఉండొచ్చు, సంపాదించింది మాత్రం మంచి మార్గంలోనే సార్. ప్రియ కోసం నేను ఇల్లు కడుతున్నాను, అది కట్టడం పూర్తయ్యాక మీ దగ్గరకు వచ్చి అన్ని నిజాలు చెప్పి ప్రియను తీసుకెళ్దాం అనుకున్నాను. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా నేను ప్రేమ చూసుకుంటాను. నాకు ప్రియ అంగీకారం కన్నా మీ అంగీకారం ముఖ్యం. ఇంకా నా మీద నమ్మకం లేకపోతే ప్రియకి నాకు ఏ సంబంధం లేదని బెదిరించి రాయించి తీసుకున్నారు, ఇప్పుడు నేనే ఇస్తున్నాను, తీసుకోండి సార్. ఏయ్ ఆగో, నువ్వు నాకు నచ్చలేదు, నీ పద్ధతి ప్రవర్తన ఏది నాకు నచ్చలేదు, కానీ ఓ మంచి బిజినెస్ మ్యాన్ గా నువ్వు నాకు నచ్చావు. నువ్వు తలుచుకుంటే నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్న రోజే నీతో తీసుకుపోయిండొచ్చు, కానీ నా అంగీకారం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ సెంటిమెంట్ నాకు నచ్చింది, బాగా నచ్చింది. నీ వయసులో ఉన్న కురాడు ఎవరైనా సరే ప్రేమను అమ్మేసి డబ్బు తీసుకెళ్లి తాగి దందనాలాడేవాడు, కానీ మనసులో కసిపించుకుని బిజినెస్ లో గెలిచావు, అందుకే నీ ప్రేమ నాకు నచ్చింది. నాకన్నా నా చెల్లెల్ని గొప్పగా చూసుకోవాలనుకుంటున్నావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. మా అన్నయ్య ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ప్రేమ అనేది ఓ వస్తువు కాదు, తాకట్టు పెట్టుకోడానికి, అమ్ముకోడానికి. ప్రియా, నేను చేసిందంతా నువ్వు సంతోషంగా ఉండాలని. ఎవరికి కావాలి నువ్వు ఇచ్చే సంతోషం? నేను నిన్ను అడిగానా కారు కావాలి, బంగ్లా కావాలని? నీ దగ్గర ఏం లేదని తెలుసే కదా నిన్ను ప్రేమించాను. ప్రేమించేటప్పుడు ఏవి వద్దని అనిపిస్తుంది, పెళ్ళైన తర్వాత మనసుకు అన్ని కావాలనిపిస్తుంది. అప్పుడు ఇద్దరం కూర్చొని ఏడ్చే కన్నా ఇప్పుడు ఏడ్చేసి అప్పుడు హ్యాపీగా ఉండొచ్చుగా. మీ అన్నయ్య గౌరవించేటట్టు నేను జీవితంలో పైకొచ్చిన తర్వాతే నిన్ను చూద్దాం అనుకున్నాను, అందుకే నీ మనసును చాలా కష్టపెట్టాను. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు చేసింది తప్పు. తప్పే ప్రియా, నన్ను క్షమించు. నువ్వు లేవని తెలిసి నేను ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా? ఇక ముందు నేను లేకుండా నువ్వు జీవితాంతం వేడుస్తావు. నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు, కానీ నీ మనసులో నేనే ఉన్నాను. లేవు, నువ్వు లేవు. నేను లేనన్న మాట నిజమైతే పెళ్లి చేసుకో. జీవితంలో ఎవరికీ దొరికిన అదృష్టం తన భార్యకి మరొకటి తారికెడుతుంటే చూడటం. చూస్తాను అమ్మ. ప్రియా, హాయ్.
నీకు అన్నే ఉన్నాడా లేడు ఓ ఐ యామ్ తిరు తిరుపతి ఐ యామ్ పారు వాట్ ఎ నైస్ నేమ్ థాంక్యూ రేయ్ తిరు నీ హ్యాండ్ ఇంత సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్‌వేరా ఓ వాట్ ఎ నైస్ హ్యాండ్ అకౌంట్ అర్ మీరు సార్ డబ్బివ్వండి డబ్బా ఇప్పటిదాకా మంచోడిని మారిపోయానని తెగడేలాగా చెప్పావు మళ్ళీ డబ్బులు అడుగుతావేంటి ఒక్క రూపాయి ఇవ్వండి మీ హ్యాండ్ లక్కీ హ్యాండ్ ఓకే ఓకే రూపాయితో ఏం చేస్తావయ్యా 10 రూపాయలు చాలండి అనిల్ అమ్మని మించిపోతాడు అడ్డూ కాదు రూ 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 ఇవ్వండి తీసుకో ప్రపంచాన్ని జయిస్తాను ఎలా కాన్ఫిడెన్స్ సార్ కాన్ఫిడెన్స్ చూపావే